సబ్డివిజన్ తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కొన్ని రోజుల క్రితం ఒక కంప్లైంట్ తన వద్ద నుండి ఒక కెనాన్ 5D కెమెరా తణుకు టౌన్ లిమిట్స్ లో ఉంటున్న 5D ముక్కల జితేంద్ర వీర వెంకట నాయుడు అతను తీసుకొని ఒక 5000 రూపాయస్ అద్దె ఇస్తారని తీసుకొని ఆ తర్వాత తిరిగి ఇవ్వలేదని చెప్పి టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ బేస్ తో క్రైమ్ నంబర్ 93/2021 అండర్ సెక్షన్ 420 ఐపీసీ కింద ఈ నెల 14వ తేదీ రిపోర్ట్ ఆ రిపోర్ట్ కంటెంట్స్ మీద ఒక ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము వెంటనే టౌన్ ఎస్ఐ గారు ఎస్ఐ రవికుమార్ గారు అండ్ క్రైమ్ పార్టీ ఈ ఎవరైతే మనము అనుమానిస్తున్న ఫైల్ బుక్ నచ్చితేంద్ర వీరవెంకట నాయుడు మన అతన్ని నిన్న అనగా 24వ తేదీ అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి అతని ఇంట్లోనే ఉన్న ఈ కెమెరాతో పాటు మా మిగిలిన ఒక 16 కెమెరాలు అతని వద్ద స్వాధీనం చేసుకొని ఈ కెమెరాలు ఒక మొత్తం విలువ వచ్చి సుమారు 20 లక్షల దాకా ఉంటుందని అనుకుంటున్నాము సో ఈ వారం రోజుల్లోనే మన రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వీళ్ళ ఒక టీం ఫామ్ చేసుకొని దీనిపైన వర్కౌట్ చేసుకొని అతని సస్పెక్ట్ అనుమానితుడిని వెంటనే ఐడెంటిఫై చేసి అతని వద్ద ఉన్న మిగిలిన కెమెరాలు కూడా రికవర్ చేసి ఈ టీం యొక్క వివరాలు వచ్చి ఎస్ఐ టౌన్ ఎస్ఐ గారు రామారావు మరి తణుకు పట్టణ ఎస్ఐ డి రవికుమారు ఏఎస్ఐ పోలయ్య కాపు శ్రీధర్ మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పిసి అన్వర్ అక్బర్ మహేష్ లను చాలా చక్కగా ఈ రికవరీ చూపించినందుకు కోవిడ్ సబ్డివిజన్ డిఎస్పీగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ